హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ సాయిదీపక్. వెల్కమ్ టు మై ఛానల్ బిఎస్డి తెలుగు టెక్. ఫ్రెండ్స్, ఇంతకుముందే నేను ప్రిలిమినరీ కీస్ అలాగే ఎగ్జామ్ పేపర్స్ అనేవి రిలీజ్ చేశాను ఇందాక వీడియోలో. సో ఫ్రెండ్స్, ఆ వీడియో అప్లోడ్ చేయగానే మనకు రెస్పాన్స్ షీట్ అనేది కూడా ఇప్పుడు అప్డేట్లోకి వచ్చింది. సో ఫ్రెండ్స్, ఈ రెస్పాన్స్ షీట్లో మనకు మొత్తం డీటెయిల్గా మనకు ఏదైతే క్వశ్చన్ పేపర్ వచ్చిందో దానికి సంబంధించిన ఆన్సర్స్ అనేవి ఉన్నాయి. సో ఫ్రెండ్స్, అది అప్లోడ్ చేసే లోపల ఇది వచ్చేసింది, నేను చూసుకోలేదు. సో ఇది ఇప్పుడు చూపిస్తాను ఎలా దీంట్లో అనేది. సో రెస్పాన్స్ షీట్ అనే విండో కనపడుతుందా, దాన్ని క్లిక్ చేసినామంటే ఇక్కడ రిజిస్ట్రేషన్ నెంబర్ అలాగే ఈసెట్ హాల్ టికెట్ నెంబర్ అనేది అడుగుతుంది. సో ఇక్కడ నేను ఈ రిజిస్ట్రేషన్ నెంబర్ అనేది టైప్ చేస్తాను. అలాగే ఈసెట్ హాల్ టికెట్ నెంబర్ కూడా మనం ఎంటర్ చేయాలి. చేసిన తర్వాత ఇక్కడ గెట్ కీ డీటెయిల్స్ అని ఉంది కదా, దీన్ని క్లిక్ చేయండి. సో కీ డీటెయిల్స్ అని కొడితేనే మనము ఎప్పుడైతే ఎగ్జామ్ రాసామో ఏపీ ఈసెట్ 30th April 2019. సో ఇక్కడ మన ఐడి నెంబర్ అంటే హాల్ టికెట్ నెంబర్, అలాగే మన పేరు, ఎక్కడైతే సెంటర్ పడింది, అలా డీటెయిల్స్ అన్నీ ఉండేసి మన కీ అనేది ఇక్కడ రిలీజ్ అవ్వడం జరుగుతుంది. సో ఇక్కడ మీరు చెక్ చేసుకోవచ్చు అనమాట ఏవైతే రైట్ అయినాయి ఏవైతే రాంగ్ అయినాయని. సో మీరు నిదానంగా ఈ ఆన్సర్స్లో మనము చెక్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇది ఫ్రెండ్స్ మనకి రెస్పాన్స్ షీట్ అనేది మనకు ఒరిజినల్ది కూడా వచ్చేసింది. సో ఎవరైనా చెక్ చేసుకున్న వాళ్ళు ఉంటే వెంటనే చెక్ చేసుకోండి. సో ఫ్రెండ్స్, ఇది కూడా మనకు అఫీషియల్ వెబ్సైట్లోనే ఇది లభిస్తుంది మనకు రెస్పాన్స్ షీట్స్ అనేది. మీరు ఏదైతే ఈ లింక్ను కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, మీరు డైరెక్ట్గా ఆ లింక్ను ఓపెన్ చేసుకొని మీరు రెస్పాన్స్ షీట్ అనేది ఉంది కదా దీన్ని క్లిక్ చేసుకొని మీరు డైరెక్ట్గా మీ ఆన్సర్స్ అనేది చెక్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. మీకు ఇంకా వీడియోస్ కావాలంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.